జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2022 టైటిల్ ను హిమాచల్ ప్రదేశ్ జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ 20-10 తేడాతో రైల్వేస్ టీం పై ఘన విజయాన్ని సాధించింది. విజేత రన్నర్ అప్ మూడో స్థానంలో నిలిచిన జట్లకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్సనపల్లి జగన్మోహన్ రావుతో కలిసి ట్రోఫీలను బహుకరించారు. Now I welcome Mr. Sandeep into the commentary box. Welcome, Sandeep. Once again, a call to the deck. Number 20. Once again, a luck cut. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త్వరలోనే శాట్స్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం జగన్మోహన్ రావు సహకారంతో హైదరాబాద్ వేదికగా అతిపెద్ద క్రీడా ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. గత రెండేళ్లుగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ పోటీలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రావును మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్లో 0.5 రిజర్వేషన్ ఇచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క బెట్టు స్టెప్ బై స్టెప్ క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మూలాన ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో అన్ని స్కూళ్ళ కన్నా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా అత్యంత ఎంతోమంది కాంపిటీషన్స్తో ఈరోజు మా దగ్గరికి వస్తున్నారంటే దాని పట్ల మాకు అర్థమైంది ఏంటంటే గతంలో 2014లో సీట్లు ఖాళీగా ఉండేటివి. ఇవాళ 45 సీట్లకు 4,000-5,000 అప్లికేషన్స్ వచ్చి మాకు సీట్ కావాలని కాంపిటీషన్ ఉందంటే విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తి కలిగింది. దానికి ప్రభుత్వం చైతన్యస్తుంది. దానికి ఎడ్యుకేషన్లో ఉద్యోగ రంగాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కనుకనే మరి ప్రభుత్వం యొక్క పనితీరు వల్లనే దానికి నిరసనమని చెప్పి భావిస్తూ త్వరలోనే సీఎం ముఖ్యమంత్రి గారి పేరు మీద సీఎం కప్ కూడా చేయాలని చెప్పి ఆలోచన. రాష్ట్రంలో క్రీడారంగానికి పెరిగిన ఆదరణ చూస్తూ ఉంటే ముచ్చట కలుగుతోందని అన్నారు పుల్లెల గోపీచంద్. హైదరాబాద్ హ్యాండ్బాల్ కు హబ్ గా మారుతూ ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యువ క్రీడాకారులు ప్రభుత్వం క్రీడా సంఘాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని పైకి రావాలని సూచించారు. నేషనల్ హ్యాండ్బాల్ విమెన్స్ కి ఇంత మంచి లెవెల్లో జరగటం అనేది చాలా సంతోషం. ఇక్కడ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఫెసిలిటీస్తోని చేసినందుకు మన జగన్మోహన్ రావు గారు ఎవరైతే స్పోర్ట్ కోసం ఇన్ జనరల్ కృషి పడతారో అదే హ్యాండ్బాల్ కోసం ప్రత్యేకంగా ఏ టోర్నమెంట్ అయినా టోర్నమెంట్లో ప్లేయర్స్కి ఏం కావాలన్నా కూడా ఎక్కడైనా కూడా అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే నేషనల్ లెవెల్లో ఈరోజు ఏదైతే ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచారో దానికి క్లియరెన్సెస్ రాకపోతే గవర్నమెంట్ నుంచి యాక్చువల్లీ ఫండింగ్ కోసం హెల్ప్ చేసి ఆ పిల్లలు ఈరోజు మెడల్ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రావు గారికి. ఐ కంగ్రాచులేట్ హిమ్ ది ఎంటైర్ టీమ్ బిహైండ్ కండక్టింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్.